వింబుల్డన్ రష్యన్ అండ్ బెలారూస్ కి సంబంధించిన టెన్నిస్ క్రీడాకారుల్ని బ్యాన్ చేయడం జరిగింది వింబుల్డన్ లోకి వాళ్ళని అలౌ చేయమని. సో ఇంకోవైపు అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ ఏటీపీ దీనిపై రివ్యూ చేయాలనుకుంటోంది. ఏటీపీ వైఖరి కొంత వింబుల్డన్ అంటే వింబుల్డన్ లో ఆడనివ్వకపోవడం అనేది వింబుల్డన్ సమస్య, ఒక ప్రైవేట్ ఎంటిటీ అనే సబ్జెక్టివ్ కరెక్షన్, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ దీని విషయంలో. లాస్ట్ కి టెన్ క్రీడాకారుల విషయంలో కూడా ఈ రష్యా ఉక్రెయిన్ వారిని తీసుకురావడాన్ని ఎట్లా చూడాలి? క్రీడా స్ఫూర్తి అంటారు కదా, స్ఫూర్తి ఇప్పుడు ఎవరికి లోపించినట్టు అనే ఒక భావన కూడా వస్తుంది. మనం గతంలో చైనా టైంలో కూడా చూసాం వింటర్ ఒలింపిక్స్ కి సంబంధించి కూడా. యా చెప్పండి. యా మీరు రష్యా దేశంతో ప్రాబ్లం ఉంది కానీ అక్కడ దేశం కాదు కదా వచ్చేది, అక్కడ వ్యక్తి వస్తున్నాడు కదా. మెడ్వెడేవ్ రష్యన్ ప్లేయర్, అతను వచ్చి వ్యక్తిగతంగా ఆడుతున్నాడు కదా, రష్యాని రిప్రజెంట్ చేయట్లేదు కదా. రష్యా దేశాన్ని ఎప్పుడు రిప్రజెంట్ చేస్తాడు అంటే డేవిస్ కప్ లో రిప్రజెంట్ చేస్తాడు. కానీ వింబుల్డన్ ఇటువంటి టోర్నమెంట్స్ అంతా వ్యక్తిగానే వస్తున్నాడు అతను. సరే, అతని సిటిజన్షిప్ ఉంది కాబట్టి ఆయన రష్యన్ అని చెప్తున్నారు మీరు, అంతేకాని మీరేమైనా రష్యన్ ఫ్లాగ్ ఎత్తడం దించడం ఏమైనా చేస్తున్నారు అని గెలిచినప్పుడు ఏం చేయట్లేదు కదా. మీరు ప్రైవేట్ ఆర్గనైజేషన్ అంటే వెస్ట్ లో మనకి ఎలాగైతే ఇస్లామోఫోబియా అంటాం, వాళ్ళు రష్యా ఫోబియా ఉన్నది వాళ్ళకి, రష్యా మేసియా అందాం దాన్ని. రష్యాకు వ్యతిరేకమైనటువంటి ఫాసిస్ట్ భావజాలం ఉన్న దేశాలు కాబట్టి మీరు ఎవరి మీద ఆంక్షలు విధించాలి? ఆ ప్రభుత్వంలో నిర్ణయాలు తీసుకున్నటువంటి వ్యక్తుల మీద మీరు వేశారంటే ఓకే, క్రీడాకారుల మీద వేయడం ఏంటి? అలాగే వాళ్ళ ఆర్టిస్టుల మీద ఆంక్షలు విధించారు. ఆర్టిస్టులకి ప్రభుత్వానికి ఏంటి సంబంధం? ఈ రోజు పుట్టిన ఉన్నాడు, రేపు ఇంకోటి రావచ్చు, కానీ అక్కడ ఉన్నటువంటి క్రీడాకారులు ఆర్టిస్ట్ ఒకటే కదా. అంటే ఇంతటి నీచపు రాజకీయాలు చేస్తున్న వెస్టర్న్ దేశాలు మనకు నీతులు చెప్తారు వీళ్ళు, మనం ఏమైనా కనుక వీళ్ళని బ్యాన్ చేస్తే మన మీద ఆంక్షలు విధిస్తారు. గతంలో మనం ఒక ప్రిన్సిపల్ స్టాండ్ తీసుకుని సౌత్ ఆఫ్రికా తోటి ఆడమని నిర్ణయించుకున్నాం. అప్పుడు అక్కడ అపార్థైడ్ రెజీమ్ ఉన్నప్పుడు, డేవిస్ కప్ లో మనం ఆల్మోస్ట్ ఫైనల్ దాకా వచ్చినప్పుడు, మనం సౌత్ ఆఫ్రికాతో ఆడాల్సి వచ్చినప్పుడు మనం ఆడలేదు, ఆ ఆట వదిలేసుకున్నాం. అప్పుడు విజయామృతరాజు, ఆనంద అమృతరాజు వీళ్ళందరూ కూడా చాలా గొగ్గోలు పెట్టారు పాలిటిక్స్ ని దూరం పెట్టండి అని. కానీ మనం స్టాండ్ తీసుకున్నాం, అది దేశంతో ఆడాం కాబట్టి. కానీ వ్యక్తులు ఎప్పుడు ఆడారు మనం? ఫర్ ఇన్స్టెన్స్ ఇజ్రాయెల్తో కూడా మనకు దౌత్య సంబంధాలు ఉండేవి కావు, కానీ ఇజ్రాయెల్ క్రీడాకారులు, భారత క్రీడాకారులు వింబుల్డన్లో ఆడారు, ఇంక ఇతరత్ర చాలా దగ్గర ఆడారు. దేశాన్ని రిప్రజెంట్ చేయడం వేరే, వ్యక్తిగతంగా రిప్రజెంట్ చేయడం వేరే. ఎందుకు మీరు వింటర్ ఒలింపిక్స్ టైంలో కూడా క్రీడాకారులు వెళ్లారు కానీ అఫీషియల్ గా రిప్రజెంటేటివ్స్ ఎవరు వెళ్ళడము అదంతా ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఓకే, క్రీడాకారులు వ్యక్తిగతంగా మీరు టార్గెట్ చేయడం అనేది చాలా తప్పు. ఇది ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్ అన్నప్పుడు మీ యొక్క స్టాండింగ్ మీరే చింతపరుచుకుంటున్నారు. దీనికి వ్యతిరేకంగా ఏటీపీ అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ ఏదైతే ఉన్నదో వాళ్ళు మీటింగ్ పెట్టుకోబోతున్నారు. ఇటువంటి పరిస్థితి వస్తే కనుక ఏంటి మరి అంటే ఇంకా మరి వింబుల్డన్ యొక్క క్రెడిబిలిటీ ఏముండబోతున్నది వాళ్ళు ప్రశ్నించబోతున్నారు వాళ్ళు. కాబట్టి ఏటీపీ మరి వీడిని బ్యాన్ చేస్తారా, ఏం చేస్తారు, దాని మీద ఏమైనా శాంక్షన్స్ విధిస్తారా, ఇవన్నీ కూడా చూడాలి మనం. ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి ఫాసిస్ట్ రేసిస్ట్ భావజాలం కనుక వెస్ట్ ప్రదర్శించిందంటే చాలా ఇబ్బందులు వస్తాయి. వ్యక్తిగతమైన డిఫరెన్సెస్ మీ ఆ ప్రభుత్వం పుటిన్ వ్యతిరేకత, వాళ్ళ ప్రభుత్వానికి వ్యతిరేకత అన్నది సామాన్య రష్యన్ ప్రజల పట్ల వీళ్ళు చూపించడం అని చాలా ఘోరం.